తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గంగవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి రెవెన్యూ అధికారులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం కావడంతో ప్రభుత్వ వైఖరిని నిరసన చేశారు. నిరసనలో తహసీల్దార్ శ్రీమన్నారాయణ, డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణ, మండల సర్వేయర్ లక్ష్మణరావు, విఆర్ఓలు, విఆర్ఏలు పాల్గొన్నారు. ఏజెన్సీ రంపచోడవరం డివిజన్ గంగవరం మండలం నుంచి విఆర్ఓల తరపునే మాట్లాడుతున్నామండి. మాకు రావాల్సినటువంటి డిఏలు వెంటనే మాకు అమలు చేయాలని కోరుతున్నామండి. అలాగే మాకు రావాల్సినటువంటి పిఆర్సి కూడా వెంటనే మాకు ఇవ్వాలని కోరుతున్నామండి. తర్వాత విఆర్ఓస్కి బయోమెట్రిక్ కూడాని కొంచెం తొలగించాలని మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఏజెన్సీలో 5-6 విలేజ్లు ఉంటున్నాయి. ఆ విలేజ్లకు వెళ్ళడానికి మాకు సచివాలయం 7 గంటలకి తెరవట్లేదండి. మేము 7 గంటల ఫీల్డ్ వర్క్ చేయవలసి ఉంటుందండి. అందువల్ల మాకు బయోమెట్రిక్ మేము వేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. సాయంకాలం మేము ఫీల్డ్ మీదకి వెళ్ళి సచివాలయంకి వచ్చేసరికి 10 గంటలకి వాళ్ళు 5 గంటలకి వెళ్ళి సచివాలయం మూసేసి వెళ్ళిపోతున్నారండి. మాకు తర్వాత బయోమెట్రిక్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రావాల్సిన ప్రభుత్వం నుంచి రావాల్సిన పిఆర్సి కానీ అలాగే సిపిఎస్ రద్దు కానీ సిపిఎస్ రద్దు చేయవలసింది, అలాగే డిఏ బకాయిలు చెల్లించాలని మా జిల్లా అసోసియేషన్ పిలుపు మేరకు మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీన్ని వెంటనే అమలు చేయాలని అమలు చేసే వరకు 7/8, 8/9, 10 తారీఖు మేము 3 రోజులు నిరసన